अनंतपुरम जिला केंद्रमलोनी केंद्रीय विश्वविद्यालयानिकी वाल्मीकि महर्षि पेरुनु पेट्टालनी बीसी रिजर्वेशन परिरक्षण समिति नायकुलु डिमांड चेशारु। ఈ మేరకు బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా కార్యాలయంలో పోస్టర్ను విడుదల చేశారు। ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సాకే నరేష్ మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా ఉన్నది వాల్మీకి మహర్షి అని పేర్కొన్నారు। అలాంటి మహోన్నత వ్యక్తి పేరును కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పెట్టాలన్నారు। ఈ నెల 31వ తేదీన వాల్మీకి జయంతిని పండుగ వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు ప్రవీణ్ కుమార్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। జయంతిని జయప్రదం చేసి అనంతపురంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వాల్మీకి మహర్షి పేరు పెట్టాలని చెప్పి బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అదే విధంగా ఎస్సీ ఎస్టీ ఈ న్యాయవాదులో అందరూ కోరడం జరుగుతుంది। మహర్షి ఒక కులానికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు, యావత్ ప్రపంచానికి దశ దిశ నిర్దేశం చేసిన మహానీయుడు। ఈరోజు అన్నదమ్ముల బంధాన్ని, అక్క చెల్లెల బంధాన్ని, తల్లిదండ్రుల బంధాన్ని ఈ బంధాలలో నెలకొల్పి ఈరోజు ఒక రామాయణం రచించి రాముడు ఏ విధంగా ఉంటాడు, ఈ దేశ సంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి రచించి ఈరోజు యొక్క ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసిన మహానీయుడు వాల్మీకి మహర్షి। అంబేద్కరు, ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫూలే కానీ వీళ్ళందరి కృషి వల్లే ఈరోజు బడుగు బలహీన వర్గాల్లో ఎంతోమందికి అవకాశాలు రావడం జరిగింది, ఎంతోమంది ఈరోజు ఉన్నత చదువులు ఉన్నత పదవులు పొందుతున్నారంటే కేవలం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే ఇటువంటి అవకాశాలు రావడం జరుగుతుంది। కాబట్టి ఇటువంటి అవకాశాలన్నీ రావడానికి కానీ ఈరోజు గతంలోనే ఎన్నో శతాబ్దాల కిందట కానీ ఈరోజు వాల్మీకి మహర్షి ఎంతో కృషి చేయడం జరిగింది। కాబట్టి ఇటువంటి మహానీయుని పేరు సెంట్రల్ యూనివర్సిటీకి పెట్టడం వల్ల ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చి అక్కడ చదువుతున్న విద్యార్థులు కానీ ఎంతో ఆదర్శ భావాలతో ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి। కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీకి వాల్మీకి మహర్షి పేరు పెట్టి ఈ నెల 31న వాల్మీకి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది। ఈ కార్యక్రమాన్ని ఈరోజు బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అదేవిధంగా బీసీ ఎస్సీ